విభీషణుడు రామచంద్రుని శరణాగతి చేయడానికి వచ్చినప్పుడు ఇవ్వాలా వద్దా అతనికి శరణాగతిని అని మొట్టమొదటి రామచంద్రుడు సుగ్రీవాదుల్ని తనకి నడిపించేటటువంటి స్థానంలో పెట్టుకున్నాడు కనుక నడిపించే బాధ్యత అతనికి ఇచ్చినప్పుడు అతను అంగీకారం పొందే చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కనుక ఏమాయి సుగ్రీవా ఏమంటావు వచ్చినవాడు విభీషణుడు రావణాసురుడు తమ్ముడు నువ్వే చెప్పావు కదా మరి ఆయన్ని మనం అంగీకరిద్దామా వద్దా అతనితో పాటు ఇంకా అక్కడ ఉండేటువంటి మిగతా వానర వీళ్ళందరూ ఉన్నారు చాలామంది వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకున్నాడు వాళ్ళందరినీ కూడా అడిగాడు ఏమరా నువ్వేమంటావా అంగదా నువ్వేమంటావా జాంబవాన్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అడిగాడు ఏమండి రక్షించడంలో మీ అభిప్రాయం ఏమిటని ఎవరు పాజిటివ్గా రెస్పాండ్ కాలేదండి విభీషణ్ణి అంగీకరించడానికి ఎవ్వరు ఒప్పుకోలా కానీ చివరికి ఆంజనేయుణ్ణి అడిగినప్పుడు మాత్రం కాస్త పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఏమయ్య ఆంజనేయ నీ ఒపీనియన్ ఏమిటో అని అడిగాడు ఆయన అంటే స్వామి నేను తెలిసిన వాడిని కాదు కానీ ఇప్పుడు చెప్పిన వాళ్ళకంటే పెద్దవాడిని అని కూడా కాదు కానీ అడిగినప్పుడు చెప్పకపోతే అది తిరస్కారంలాగా అవుతుంది కనుక నువ్వు అడిగావు చెప్పమన్నావు కనుక నీ మీద గౌరవంతో నాకు తోచినటువంటి దాన్ని చెప్పడం బాధ్యతగా నీకు విన్నవిస్తున్నాను అని పాపం తన భావాన్ని చెప్పాడు ఆయన అరిహి ప్రాణాన్ పరిత్యజ్య రక్షితవ్యః ఎవడైనా వచ్చి ఒకడు మన దగ్గరికి దాసోస్మి ఏదో తవాస్మి నన్ను రక్షించు పాహివాం అని అడిగాడు అనుకో తప్పకుండా రక్షించి తీరవాడు శత్రువైనా సరే పర్వాలేదు అన్నాడు ఆయన అమ్మయ్య కాస్త పాజిటివ్ యాటిట్యూడ్ చూపించావయ్యా నువ్వు థ్యాంక్స్ అని పాపం హనుమంతుడికి థ్యాంక్స్ చెప్పుకుని అదంతా అయిన తర్వాత తన ఒపీనియన్ చెప్పాడండి ఆయన ఓ రెండు కథల్ని చెప్పి ఒక పక్షి తన చెట్టు కిందకు వచ్చినటువంటి తన పెంటిని కొట్టినటువంటి ఆ బోయవాడిని కాపాడటం కోసమని వాడు తడిసిపోయి చలితో ఉణికిపోతూ ఉంటే వాడి చలి తీర్చటానికి వాడి ఆకలిని చూసి వాడి ఆకలి తీర్చటానికి నిప్పుని తెచ్చి చేర్చి పేర్చి అంటించి తానే ఆ మంటలలో ఆహుతై వాడి ఆకలి తీర్చిందా వాడి చలిని తీర్చింది కారణం ఏమిటంటే తానుండే చెట్టు కిందకి వాడు చేరాడు అచానక్ తెలిసి చేరలే వాడు అలా దారి తప్పి వానలో భయంకరమైన వాన వచ్చేస్తుంటే వాడు ఎటు వెళ్ళాలో తెలియక ఆ అడవిలో ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు అంతే కాస్త తలికి వణుకుతున్న గడగడ చీకట్లో చూస్తే ఇంతకెన్ని ఆ కింద కూర్చున్నవాడు మధ్యాహ్నం తన యొక్క భార్యని కొట్టినటువంటి వాడే ఆ పైనుండే పక్షి చూసింది కానీ తానుండే చెట్టు తన ఇల్లు ఆ ఇంట్లోకి వచ్చి వాడు కూర్చున్నాడు అతిథి ఇంటికి వచ్చినవాడు అతిథి కదా లేక అతిథి యొక్క అవసరాన్ని గుర్తించడం తన బాధ్యత కనుక గుర్తించింది వాడు చలికి వణుకుతున్నాడు చలి తీర్చాలి ఆ పక్కన ఎక్కడో ఉండేటువంటి ఋషి ఆటికలోకి వెళ్ళింది అక్కడ హోమశాలలో ఏవో కొన్ని పొలాలు మండుతున్నాయి వాళ్ళు హోమం చేసుకున్నటువంటి సమిధలేవో ముక్కుతో జాగ్రత్తగా వాటిని పట్టుకొచ్చింది అక్కడ పేర్చింది పక్షుల గురించి మనకు తెలుసును కదా ఒక్కొక్క గడ్డి పరక ఏరి తెచ్చి దాంతో అద్భుతమైనటువంటి గూళ్ళు కడుతూ ఉంటాయి మనకందరం చూస్తుంటాం అది అలాగే ఒక్కొక్క పుడకని పట్టి తెచ్చి ఒక చోట పేర్చి దాన్ని ఆ ఋషివాటికలోంచి తెచ్చినటువంటి అగ్నిహోత్రంతో మండించింది మంటతో చలి కాచుకుంటున్నాడు కాస్త వాడికి సుఖంగా అనిపించింది ఆకలి తీర్చడం కోసం ఏం చేయాలి తానే అందులో దూకి వాడికి ఆహారం అయిపోయింది ఒక పక్షి చేసింది అంత ఉదారమైనటువంటి ప్రవృత్తి కదా పరోపకారం ఇక్ష్వాకువంశంలో పుట్టి నేను చేయకపోతే అంతకంటే దారుణమైనటువంటి బతుకు కదా ఏమైనా సరే ఈ వచ్చినటువంటి వ్యక్తి వాడు ఎవడైనా కానివ్వండి రక్షించే తీరుత దత్తం అస్య అభయం మయా వీడికి నేను అభయాన్ని ఇచ్చేస్తున్నా ఎవరేమన్నా సరే అన్నాడు ఇచ్చేశాడు మొట్టమొదటి అసలు అబ్జెక్ట్ చేసినవాడు సుగ్రీవుడు ఆ సుగ్రీవుడినే పిలిచాడు నాయన సుగ్రీవా వెళ్ళి తీసుకుండ్రా ఆన ఏనం హరిశ్రేష్ఠ
వెళ్ళి ఆ వచ్చినటువంటి వ్యక్తిని తీసుకురా అంటే వాడు చెప్పింది ఇందాక నేను నిజం అనుకుని రామా నీకు చెప్పానా ఆ వచ్చినటువంటి వాడు నేను రావణాసుడు తమ్ముడిని అని చెప్పాడు విభీషణుడు నా పేరు అని కూడా చెప్పాడు రాజ్యాన్ని గట్ట వదిలిపెట్టేసి వచ్చానని చెప్పాడు అని త్యక్వా పుత్రాంశ దారాంశ రాఘవం శరణం గతహ అని చెప్పాడు అది నిజమే కాబోదని ఆయన చెప్పిన దాన్ని విన్నాను కనుక విన్నది విన్నట్టుగా నీకు చెప్పేశానయా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూస్తే వాడు విభీషణుడు కాదు సాక్షాత్ రావణాసురుడే వచ్చాడా అని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తావేమో ఒకవేళ రావణాసురుడు వచ్చినప్పటికీ రావద్దలాగా ఎదివా రావణ స్వయం ఒకవేళ రావణాసురుడే వచ్చి అయ్యా నన్ను పొరపాటు అయిపోయింది ఏదో చేసేసాను కనుక నన్ను సారీ నన్ను రక్షించానే కనుక అడిగితే తప్పకుండా అతన్నైనా మనం రక్షించి తీరవలసిందే